హాయ్ అండి అందరికీ నమస్కారం అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు మహాలయ అమావాస్య ఈ మహాలయ అమావాస్యలోపు కాకి కనిపిస్తే ఈ ఒక్క మాట అన్నారంటే మీ పితృదేవతలు సంతోషించి మిమ్మల్ని వారు దీవించి వెళ్తారు శనిదేవుడు సంతోషించి మీ దశ మార్చివేస్తాడు ఎందుకంటే శనిదేవుడు వాహనం కాకి కాబట్టి ఈ కాకి కనిపిస్తే ఈ ఒక్క మాట అన్నారంటే శనిదేవుడు మిమ్మల్ని అపర కుబేరుల్ని చేస్తాడు పైగా ఇది మహాలయ పక్షం మహాలయ పక్షంలో చివరి రోజు మహాలయ అమావాస్య ఈ మహాలయ అమావాస్యలోపు ఇలా మీకు కాకి కనిపిస్తే ఈ విధంగా చేశారంటే మీ పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు వారి ఆకలి తీరి తృప్తిగా మిమ్మల్ని దీవించి వెళ్తారు మరి ఎంతో శక్తివంతమైన మహాలయ అమావాస్యలోపు కాకి కనిపిస్తే ఏమంటే మీ దశ తిరిగి రాజయోగం పడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం భూమి మీద ఉన్న ప్రాణులన్నీ రెండు కన్నులతోనూ చూడలేని ఆత్మలను కాకి మాత్రం చూడగలిగి ఆ ఆత్మలకు సమాచారం అందించే వరం పొందింది కాబట్టే శివుడిలాగా శ్మశానంలోనే సంచరిస్తూ పిండాలను ఆరగిస్తూ కావు కావుమని ఆ సమాచారాన్ని ఆత్మలకు తెలియజేస్తుంది ఆత్మలు తృప్తి పొందక శాంతి లేక ఎక్కడెక్కడో తిరుగుతూ బాధపడతాయి కాబట్టి పెండాలను కాకులు మాత్రమే తినాలి అని దీని వెనుక పురాణ వివరణ మన హిందూ సాంప్రదాయంలో కాకి ఒక ప్రత్యేక స్థానం ఉంది కాకి కూడా మూడు అద్భుత వరాలు పొందినట్లు సౌరపురాణం మరియు పద్మపురాణం చెప్తూ ఉన్నాయి మరి ఆ అద్భుత వరాలు ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం కాకులు పితృదేవతలకు ఆహారాన్ని అందించే పవిత్ర జీవులు పురాణం ప్రకారం చాలా కాలం క్రితం ఈ కాకుల్లో ఒక కాకి సూర్యుడి గురించి ఘోర తపస్సు చేసింది ఆ కాకి యొక్క అద్భుత తపస్సుకు సూర్యుడు మెచ్చి సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు ఇక కాకి ఎంతో సంతోషించి సూర్యభగవాను పలు పలు విధాలుగా స్థుతించింది సూర్యభగవానుడు కాకిని ఇలా అడిగాడు కాకుల్లో ఉత్తమమైన కాకి నీ తపస్సు నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది నీ తపస్సుకు కారణమేంటి అని అడిగాడు దానికి కాకి ఎలా చెప్పింది ఈ సృష్టిలో ప్రతి ప్రాణి ఒక్కొక్క వస్తువును ఒక్కొక్క జీవిని అది పక్షో జంతువో వాహనంగా చేసుకున్నారు ఈ భూమి మీద చెడును సేకరించే జాతిని నాకు ఈ లోకంలో ఎంతో అవమానం జరుగుతుంది అందరు మానవులు నన్ను తిడుతున్నారు నా అరుపు కూడా వారికి ఎంతో అసహ్యంగా ఉంటుందని అంటున్నారు నన్ను దగ్గరకు కూడా రానివ్వడం లేదు కాక అని అసహ్యంగా అరుస్తుంది అంటున్నారు నాకు మా జాతికి కూడా గుర్తింపు రావాలి నేను కూడా ఎవరికో ఒకరికి వాహనం అవ్వాలని ఎంతో కోరికగా ఉంది నన్ను అనుగ్రహించండి అని సూర్యుడితో విన్నవించుకుంది కాకి అప్పుడు సూర్యుడు కాకి చెప్పిందంతా విని ఎంతో జాలిపడ్డాడు కాకిని భూలోకంలో ఇంత నీచంగా చూస్తున్నారా పాపం ఎంత బాధపడి ఉంటుందో అని అనుకుని ఇలా అన్నాడు ఓ ఉత్తమమైన కాకి నీకు నేను రెండు వరాలు ఇస్తున్నాను పితృదేవతలకు పెట్టిన పిండం కాకులు మాత్రమే తినుగాక కాకులు తింటే మాత్రమే ఆహారం పితృదేవతలకు ఆహారమై వెళ్ళుగాక ఇది మొదటి వరం అంటే మనం పితృదేవతలకు పిండం పెట్టి ఆ అన్నం ముద్ద కనుక కాకి పెడితే అది కాకి తింటే కాకి తిన్న వెంటనే ఆహారం పితృదేవతలకు ఆహారం అవుతుంది వారి కడుపు నిండుతుంది కాకి ఇక్కడ పెట్టిన పెండమన్నం తింటే చాలు అక్కడ పితృదేవతలకు త్రేన్పులు వస్తాయి వారికి సంతృప్తి కలుగుతుంది వారు ఆశీర్వదిస్తారు ఇది మొదటి వరం ఇక రెండవ వరం నా కుమారుడు శనిదేవుడు ఉన్నాడు ఆయన దగ్గరకు వాహనంగా వెళ్ళటానికి జంతువులు పక్షులు భయపడుతున్నాయి నువ్వేం భయపడాల్సిన పని లేదు ఆయన కరుణా స్వరూపుడు నీవు ఈరోజు నుండి ఆయనకు వాహనంగా ఉండు దాని ద్వారా నీకు భూలోకంలో ఎనలేని గుర్తింపు ఉంటుంది శనిదేవుడికి ఈ భూలోకంలో ఎంతో పేరు ఉంది ఆయన తలుచుకుంటే ఆయన వాహనమైన నిన్ను నిన్ను కూడా తలుచుకుంటారు ఆయన పూజలో భాగం కూడా నీవు అవుతావు నీకు ఆహారం పెడితే శనిదేవుడు ఎంతో ఆనందిస్తాడని రెండో వరం సూర్యుడు ఇచ్చాడు దాంతో కాకి శనిదేవుడికి ఆ రోజు నుండి వాహనమైంది ఈ విధంగా సూర్యుడు రెండు వరాలు ఇవ్వటం వలన కాకి భూలోకంలో గుర్తింపు వచ్చింది ఇక పద్మపురాణం ప్రకారం కొంతకాలం పోయాక కాకులన్నీ శనీశ్వరుణ్ణి ఇలా అడిగాయి కేవలం చనిపోయిన వారి పెండం తినటం వలన వారి ఆకలి తీరుతుంటే మాకు భూలోకంలో రావలసినంత కీర్తి రావటం లేదు ఇంకొక వరం కూడా ప్రసాదించండి ప్రభు అంటూ శనిదేవుణ్ణి కాకులన్నీ అడిగాయి దానికి శనీశ్వరుడు ఇలా అన్నాడు ఎక్కడైనా సరే దేవాలయంలో కానీ ఇంట్లో కానీ నైవేద్యంగా పెట్టిన అన్నం లేదా పదార్థాలు మీకు ఆహారంగా వేస్తే మీరు దాన్ని తింటే దేవతలందరికీ సంతృప్తి కలుగుతుందని అలా పెట్టినవారికి దేవతలు వరాలు ఇస్తారని శనిదేవుడు కాకి వరాన్ని ఇచ్చాడు ఇక అప్పటినుంచి కాకి దైవారాధనలో భాగమయ్యింది ఇంట్లో లేదా దేవాలయంలో దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని భూలోకంలో కాకులకు పెట్టడం మొదలుపెట్టారు దాంతో ఆ కాకులకు ఈ భూలోకంలో ఎంతో కీర్తి వచ్చింది దానికి కాకులన్నీ ఎంతో సంతోషించాయి కాబట్టి కాకి ఆ సూర్యభగవానుడు మరియు శనిదేవుడు ఇచ్చిన మూడు వరాలు ఇవే పితృదోషాలు అనేవి అనేకం ఉన్నాయి ఇరవై నాలుగు రకాల పితృదోషాలు ఉన్నాయి ఈ పితృదోషాల ప్రభావం ఉద్యోగం మీద మీ కెరియర్ మీద వ్యాపారం మీద వివాహం మీద ఉంటుంది అలానే దాంపత్యంలో గొడవలు సంతాన సమస్యలు ఇలా అనేక సమస్యలు ఉంటాయి మానసికంగా ఆర్థికంగా శారీరకంగా కుటుంబం వ్యాపారం విద్య ఇలా అనేక సమస్యలు ఈ పితృదోషాల వల్లనే వస్తాయి ఇలా ఇరవై నాలుగు పితృదోషాలు ఉంటాయి వాటిలో కొన్ని తెలుసుకుందాం పితృకారక గ్రహం రవి ఈ రవికి భద్రశత్రువు ఉండే గ్రహం శని కాబట్టి పన్నెండు స్థానాల్లో రవి ఎక్కడైనా ఉండని ఆ రవిని శని చూస్తున్నాడు అంటే శనికి మూడు చూపులు ఉంటాయి మూడవ చూపు ఏడవ చూపు పదవ చూపు అందులో పదవ చూపు అంటే అది ప్రభావం ఎక్కువగా ఉంటుంది మూడవ చూపుతో ఉంటే ప్రభావం తక్కువగా ఉంటుంది ఏడవ చూపుతో ఉంటే సాధారణ ప్రభావం ఉంటుంది అంటే రవిపైన శని చూపు కానీ రవితో శని కలవటం కానీ ఇలాంటివి ఉంటే అవి పితృదోషాలు అవుతాయి దీంతో పాటుగా ఛాయాగ్రహాలు రెండు ఉన్నాయి అవి రాహువు కేతువు కాబట్టి రవితో రాహువు కలిసిన రవితో కేతువు కలిసిన ఏ స్థానంలో అయినా సరే కలిసినా సరే పితృదోషాలు వస్తాయి ఇలా ఇరవై నాలుగు రకాల పితృదోషాలు ఉన్నాయి ఈ పితృదోష పరిహారానికి అనేక మార్గాలు ఉన్నాయి ఆ మార్గాల్లో సింపుల్గా ఉండే ఒక మార్గం తెలుసుకుందాం శార్థకర్మలప్పుడు పిండాన్ని కాకులకు పెడతారు మరణించిన వారు తృప్తి చెందడానికి ఎలా పెడతారు అలానే పితృదోషాలు పోవడానికి ఈ విధంగా కాకుండా వేరే విధంగా పెట్టాలి ఈ మహాలయ పక్షంలో మీ మరణించిన పెద్దలకు ఏమి ఇష్టమో అవి వండి ఒక ప్లేట్లో కాకి పెట్టాలి అంటే వారికి ఇష్టమైన నాలుగో లేదా ఐదు రకాలు ఒక ప్లేట్లో పెట్టి గ్లాస్తో నీరు కూడా కాకులకు పెట్టాలి అవి కాకులు తిన్నాయంటే ఈ మహాలయ పక్షంలో మీ పితృదేవతలకు ఆకలి దప్పిగా తీరినట్లే వారు సంతోషంగా మిమ్మల్ని దీవించి వెళ్తారు ఇలా కాకి పెట్టే సందర్భంలో మూడుసార్లు ఓం శనిచ్చరాయి నమ ఓం శనిచ్చరాయ నమ ఓం శనిచ్చిరాయి నమ అని మూడుసార్లు అనుకోండి ఇలా కనుక ఈ మహాలయ పక్షంలో లేదా మహాలయ అమావాస్య రోజు చేస్తే మీ పితృదేవతలు సంతోషించి మిమ్మల్ని దీవించి వెళ్తారు లేదా వన్రాలను కాకి పెట్టాలి ఈ కార్యక్రమం మధ్యాహ్నం చేస్తే చాలా మంచిది ఎలా గణపతికి ఎంతో ఇష్టమైన ఈ వన్రాలను కాకి పెడితే పితృదేవతలు సంతోషిస్తారు ఏ జాతకుడు అయితే వారి జాతకంలో పితృదోషంతో బాధపడుతూ ఉన్నారో లేదా పితృదేవతల ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకునేవారు కూడా ఈ మహాలయ పక్షంలో ఇలా పెట్టవచ్చు ఈ విధంగా చేస్తే పితృదోషాలు తొలగిపోతాయి పగలు పన్నెండు గంటల పాటు మన మధ్య తిరిగే కాకి మన దయానంక జీవితాన్ని శాసించగలదు కాకి గురించి చిహ్నాలు కూడా ప్రచారంలో ఉన్నాయి శరీరం రంగు నల్లగా ఉంటే కాకిలా నల్లగా ఉన్నారు అని అంటారు అదే గట్టిగా గోల చేస్తూ అరిస్తే కాకిలా అరుస్తావు ఎందుకు అని మందలిస్తారు అలానే కాకి తలపై తనితే దోషమని చాలామంది భయపడుతూ ఉంటారు మరోవైపు కాకిని పితృదేవతలకు ప్రతినిధిగా కూడా పిలుస్తారు కాకి ఇంటి గోడ మీద అరిస్తే ఇంటికి బంధువులు వస్తారేమోనని చాలామంది నమ్ముతారు కానీ కాకి బంధువులు వచ్చే విషయాన్ని ముందుగానే పసుగొడుతుందా అనే సందేహం చాలామందికి ఉంటుంది కాకి అరుపుకు రామాయణంలో ఒక కథ కూడా ఉంది ఆంజనేయుల వారు సీతమ్మను వెతుక్కుంటూ లంకకు వెళ్తాడు చెట్టుపై ఉన్న పక్షి గట్టిగా అరుస్తుంది అలా అని ఆంజనేయుడు వచ్చిన వార్తను సీతమ్మకు తెలియజేస్తుంది అని నమ్మకం పుట్టుకొచ్చింది అంతేకాదు ఆంజనేయుడు రావటం సీతమ్మకు శుభవార్తే కాబట్టి కాకి అరిస్తే శుభవార్త వస్తుందని నమ్ముతారు అలాగే కాకి తలపై తన్నితే మాత్రం భయపడిపోయేంత అపనమ్మకం ఒకటి ఉంది కాకి తలకు తగిలితే శని దోషం తగులుతుందని యముడి రాకకు సంకేతమని చాలామంది భయపడతారు కానీ దీనికి అంతగా భయపడాల్సిన పని లేదని శాస్త్రం చెప్తుంది అప్పటికీ మీకు భయంగా ఉంటే చక్కగా శివాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించి అభిషేకం చేయించుకుంటే సరిపోతుంది ఇలా చేస్తే ఆ కాకి తన్నిన దోషం మొత్తం పోతుంది ఇక కాకి ఇంటి ముందు పదే పదే అరిస్తే అది దేనికి సంకేతం జంతువులు పక్షులు హిందూ సాంప్రదాయంలో అనేక నమ్మకాలు కలిగి ఉంటాయి మన ఇంటి నుండి బయటికి వెళ్ళినప్పుడు కొన్ని జంతువులు ఎదురైతే శుభం కలుగుతుందని మరికొన్ని జంతువులు ఎదురైతే అశుభం కలుగుతుందని శక్న శాస్త్రం చెప్తుంది అలానే కాకి గురించి కూడా చాలా విషయాలే ఉన్నాయి మన పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం చూస్తే మన జీవితం కాకితో ముడిపడి ఉంటుందని విశ్వసిస్తారు అలానే చనిపోయిన మన పూర్వీకులు కూడా కాకి రూపంలో తిరుగుతారని నమ్ముతారు మనం ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు కాకి వచ్చి గట్టిగా అరిస్తే మీరు చేపట్టబోయే పనులు విజయవంతంగా పూర్తి చేస్తారని సంకేతం అలానే నీళ్లు నిండుగా ఉన్న కుండపై కాకిని ఎవరైనా చూస్తే వారు త్వరలోనే ధనవంతులవుతారని శాస్త్రం చెప్తుంది నోటితో దేన్నైనా పట్టుకొని కాకి మనిషిపై పడేస్తే అది అశుభానికి సంకేతం కాకి మాంసం ముక్కను పట్టుకొని వెళ్తూ కింద ఏ వ్యక్తిపైన అయినా పడేస్తే ఆ వ్యక్తికి ఆపద వస్తుందని ఒక నమ్మకం ఉంది కాకి ఎగురుతూ వచ్చి తాకితే ఆ వ్యక్తి అనారోగ్యానికి గురవుతాడట కాకులన్నీ ఒక సమూహంగా ఏర్పడి ఒక స్థలంపై కూర్చొని అరిస్తే ఆ స్థల యజమానికి కానీ లేదా ఆ చుట్టుప్రక్కల ఉన్నవారికి కానీ వారు సమస్యల్లో పడతారని నమ్ముతారు ఒక వ్యక్తి తల మీద కాకి వాలితే వారు సమాజంలో గౌరవాన్ని కోల్పోతారు అలానే మహిళలు ఒళ్ళో కానీ తలపై కానీ కాకి నిల్చుంటే ఆమె భర్త సమస్యల్లో పడతాడని సంకేతం సాయంత్రం వేళ కాకి ఆగ్నేయం వైపు నుండి చూస్తే ద్రవ్యలాభం పొందుతారని అర్థం కాకి గట్టిగా అరుస్తూ రెక్కలతో కొట్టుకుంటూ ఉంటే దగ్గరలో ఉన్న వ్యక్తికి ఆపద కలుగుతుందని అర్థం దరిద్ర దేవత ఇంట్లో నుండి వెళ్ళిపోవాలంటే కాకి ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని బియ్యపు గింజలను వేసి పంపించండి ఎలా చేస్తే మీ ఇంట్లో అసలు దరిద్ర దేవత అడుగు పెట్టదు లక్ష్మీదేవి మీ ఇంట్లో ధనవర్షం కురిపిస్తుంది కాబట్టి పూర్వం నుంచి కాకి గురించి ఉన్న కొన్ని నమ్మకాలు మీకు ఏ సమయంలో అయినా సరే కాకులు కనిపిస్తే ఈ ఒక్క పని చేయండి మీకు ఉండే శని దోషాలు తొలగిపోయి శనిదేవుడు అనుగ్రహం కూడా కలుగుతుంది ఈరోజు ఎప్పుడైనా సరే కాకి కనిపిస్తే ఏదో ఒక ఆహారాన్ని కాకి పెట్టండి అలా ఆహారం పెట్టిన తర్వాత కాకి ఆహారం తింటున్న సమయంలో మూడుసార్లు ఓం సం శనిచ్చిరాయి నమ అని అనుకోండి కుదిరితే ఈరోజు నువ్వుల నూనెతో కాల్చిన చపాతీలు కాకులకు ఆహారంగా సమర్పించండి కాకి శనిదేవుడి వాహనం కనుక కాకి సంతృప్తి పడిందంటే శనీశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు తద్వారా మీకు ఉండే శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు మీకు కాకి ఏ సమయంలో కనిపించినా సరే మీరు అన్నంలో కొన్ని నల్ల నువ్వులు కలిపి వాటికి ఆహారంగా పెట్టండి మా ఇంట్లో చనిపోయిన వారు ఆకలి దప్పికలు తీరి స్వర్గానికి వెళ్ళాలని నమస్కరించుకోండి అలా మీరు పెట్టిన నువ్వులు కలిపిన అన్నాన్ని కనుక ఈరోజు కాకులు తిన్నాయంటే మీ దశ ఈ రోజుతో మారిపోతుంది మీ పితృదేవతలు ఆకలి దప్పికలు తీరి వారు సంతోషంగా స్వర్గానికి వెళ్తారు వారు వెళ్తూ మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తారు వారు దీవించారంటే మీకు జీవితంలో దుఃఖాలు బాధలు ఉండవు సకల శుభాలు పొందుతారు మీరు నువ్వులు కలిపిన అన్నం కాకి ఎప్పుడైతే తింటుందో మీ పితృదేవతలకు త్రేణులు వస్తాయి వారి ఆకలి దప్పికలు వంద శాతం తీరి ఎంతో సంతోషిస్తారు వారు మీ వంశాన్ని అభివృద్ధి చెందేలా దీవిస్తారు పితృదేవతల సంతోషం మన వంశానికి మంచిది పితృదేవతల శాపం మన వంశానికి మంచిది కాదు అందుకే మీ ఇంట్లో చనిపోయిన పెద్దవాళ్ళని సంతృప్తిపరచాలి వారిని పట్టించుకోకపోతే వారికి ఆకలి దప్పికలు తీరక రోధిస్తారు వారి రోదన మీ వంశానికి మంచిది కాదు ఈ మహాలయ పౌర్ణమి నుండి మహాలయ అమావాస్య వరకు ఈ పదిహేను రోజుల కాలంలో ఎప్పుడు కాకి కనిపించినా ఇలా నల్ల నువ్వుల ఆహారాన్ని వేసి నమస్కరించి దీవించమని వేడుకోండి మీ వంశం అభివృద్ధి చెందుతుంది మీరు చేసే పనుల్లో ఆటంకాలు రాకుండా అన్ని విజయాలే కలుగుతాయి ఇంట్లో కుటుంబంలో ఉన్న గొడవలు మొత్తం పోతాయి మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది కాబట్టి మహాలయ పౌర్ణమి నుండి మహాలయ అమావాస్య వరకు మీకు ఎప్పుడు కాకి కనిపించినా ఈ విధంగా చేసి సకల శుభాలను పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం సమ్ శని నమ అని చిన్న కామెంట్ అయితే చేయండి వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు